ఆఫ్టర్ ఇదైపోయాక ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేను ఇదే ఇంట్లో ఉంటాను, ఇది గౌరవమైన దాని కిందనే ఉంటాను, అద్దె కడతాను నేను లింగమనేనికి, దీన్ని నా దీని కింద చూడండి అన్నాడు. పచ్చి మోసం కాదు ఇది, ఇదేదో పాతికేళ్ల క్రితం జరగల, మన కళ్ళు ఎదురుకున్నానే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, అది ప్రభుత్వ ఆస్తిని లింగమనేని ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసాను అన్నాడు. మళ్ళీ అది ప్రైవేట్ ఆస్తి, లింగమనేని వాళ్ళ గెస్ట్ హౌస్ నేను తీసుకుంటున్నాను. ఇంకోటి పోనీ అవన్నీ పక్కన పెడితే అది నిబంధనలకు విరుద్ధమైన ఇల్లు కదా. దాంట్లో అదేమంటే కోర్టులో ఆడున్నాడు, కోర్టులో వేసి అడ్డుకుని ఉంటున్న ఇంట్లో మాజీ ముఖ్యమంత్రి ఉండడం సిగ్గుచేటు కాదా, నిబంధనలకు విరుద్ధం కాదా? కానీ అది జెన్యున్ అని వాదిస్తాం మనం ఇప్పటికీ. అసలు ఆ కొంపకి ఎందుకురా బాబు, మనం శుభ్రంగా విజయవాడ ఎంతమంది తన సామాజిక వర్గం వాళ్ళే లేవు, పెద్ద పెద్ద విలాసవంతమైన ఇళ్ళు, ఏం జగన్ కట్టించుకోలేదా, ఏంది చంద్రబాబు కట్టించుకోలేడా? అంటే అదే అమరావతిలో 100 ఇళ్ళు ఇస్తారు, ఈ చక్కగా ఉండేది. ఎక్కడక్కర్లేదండి విజయవాడ సబ్ కలెక్టర్ అవి తీసుకుంటే, దానికంటే ఇంకేమైనా ఉందా? పక్కన పీడబ్ల్యూడి గ్రౌండ్స్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, తీసుకెళ్ళి ఆ క్యాంప్ ఆఫీస్ ఆ లోపల మళ్ళీ దాంట్లో కోర్టు పెట్టడం ఏందో. అసలు చిత్ర విచిత్రాలు జరిగితే ఇంత గందరగోళ పాలన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు, బీహార్లో కూడా. కానీ అదంతా స్వర్ణయుగం అని ఇప్పటికీ నమ్మిస్తారు. కోర్టు వచ్చేసింది ఇక్కడికి.